ఇంకొక ప్రశ్న, జకాత్ సొమ్ముకు అర్హులు ఎవరు? జకాత్ సొమ్ముకు అర్హులు ఎవరు? అల్లాహ్ సుబ్హాన ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఇన్నమస్ సదఖాతు లిల్ ఫుఖరాయి వల్ మసాకీన్ వల్ ఆమిలీన అలైహా వల్ ముఅల్లఫతి ఖులూబుహుమ్ వఫి రిఖాబి వల్ గారిమీన వఫి సబీలిల్లాహి వబ్ని సబీల్ ఫరీదతం మినల్లాహ్. జకాత్ సొమ్ముకి ఈ 8 మందే అర్హులు. మొన్న ఈ 8 మంది ఎవరో కాస్త వివరంగా చెప్పగలుగుతారు. 8 మంది ఎవరు అంటే, మొదట ఫుకరా. ఫుకరా అంటే రోజు గడవడానికి కూడా స్తోమత లేని అమిత అవసరం గల ప్రజలు. వీరిని ఫుకరా కింద మనం చేర్చగలం. రెండో వర్గం, వీరి దగ్గర అల్హమ్దులిల్లా కాస్తో కూస్తో సొమ్ము ఉంది, కానీ అవసరాలు మాత్రం తీరడం లేదు. వీరిని మసాకిన్ కింద మనం చేర్చాల్సి ఉంటుంది. మూడో వర్గం, వల్ ఆమిలీన అలైహా అంటే జకాతు సొమ్ముని ప్రోగు చేసే నిమిత్తం ఎవరైతే పరిశ్రమిస్తున్నారో వారికి జకాతు నుండి జీతాలు ఇవ్వడం. నాలుగవది, వల్ ముఅల్లఫతి ఖులూబుహుమ్ అంటే కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారు, వారికి అవసరార్థం ఇవ్వచ్చు. అలాగే ఒక వ్యక్తి మనం దాన ధర్మం చేయడం వల్ల, జకాత్ ఇవ్వడం వల్ల ఇస్లాం ధర్మానికి దగ్గర అవుతాడంటే అతనికి మనం ఇవ్వచ్చు. అలాగే ఒక ముస్లిమేతర సోదరుడు ఉన్నాడు, అతనికి సొమ్ము గనక ముట్టజెప్పినట్లయితే అతను ముస్లింలకు జోలికి రాడు అనేది మనకు తెలిసినట్లయితే అతనికి కూడా జకాత్ సొమ్ము అనేది ఇవ్వచ్చు. ఐదవ యొక్క విషయాన్ని తీసుకుంటే, ఎవరైతే బానిసలుగా ఉన్నారో బానిసల్ని బంధ విముక్తి చేసే నిమిత్తం జకాత్ సొమ్ముని వ్యయపరచచ్చు. ఆ తర్వాత వల్ గారిమీన్ అంటే వీరు అప్పు భారం ఉన్నవారు, అప్పు భారాన్ని తొలగించే నిమిత్తం జకాత్ సొమ్ముని మనం ఇవ్వచ్చు. తర్వాత ఫీ సబీలిల్లాహ్ అంటే అల్లాహ్ మార్గానికి, అల్లాహ్ ధర్మానికి సంబంధించిన సకల విషయాల్లోనూ జకాత్ సమయ సొమ్ముని మనం ఖర్చు చేయొచ్చు. 8వ యొక్క వర్గం ఎవరైతే ఉన్నారో వీరు అవసరం గల యొక్క బాటసారులు అంటే ప్రయాణ అవస్థలో ఉండి వీరి దగ్గర ఆ ప్రయాణానికి సరిపడే యొక్క సొమ్ము లేకపోతే వారికి కూడా జకాతు నుండి మనం ఇవ్వచ్చు. ఈ మొత్తం యొక్క వ్యక్తుల యొక్క వివరణ అల్లాహ్ సుబ్హానహు తాలా మనకిచ్చాడు. దీన్ని ఫర్జ్గా ఎవరు చేశాడంటే అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, ఫరీజతం మిన్ అల్లాహ్, ఇది అల్లాహ్ తరపు నుంచి విధిగా వించబడిన విషయం. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.